ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. ఇంకా మైగ్రేన్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. చాలా మంది నిద్రపోతారు, చాలా మంది జస్ట్ ఒక 2 రోజులు దానికి తల అప్పగించేస్తారు. ఆ హెడేక్ అదే వచ్చింది అదే పోతుందని పెయిన్ కిల్లర్స్ కొంతమంది వాడతారు. అందులో కూడా అగైన్ ఆస్పిరిన్ లాంటివి, బట్ దెర్ ఆర్ అదర్ హెడేక్ మెడిసిన్స్ ఆల్సో. వాట్ డూ యూ డూ సార్ టిపికలీ? సి, మనకి మైగ్రేన్ అంటే ట్రిపుల్ అప్రోచ్. ఫస్ట్ పేషెంట్ నుంచి, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ద అక్యూట్ ఎపిసోడ్, నెక్స్ట్ అనేది ప్రొఫైలాక్టిక్. పేషెంట్ తరఫు నుంచి అంటే పేషెంట్ అని అనుకుంటూ సఫరర్ హూ ఎవర్ ద పర్సన్ హూ సఫర్స్ ఫ్రమ్ హెడేక్, సో వాట్ హ్యావ్ దే టు డూ, వాళ్ళు ఏం చేయాలి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రిగ్గర్, అసలు మనకి ఎందుకు వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఎవ్రీడే అఫేర్, రోజు రావట్లేదంటే ఏదో ఏ పని ఎక్స్ట్రా చేయడం జరిగింది ఈరోజు, లేకపోతే ఏ పని చేయకపోవడం జరిగింది అంటే టైంకి నేను తినలేదు, లేకపోతే టైంకి నిద్రపోలేదు. సో ఏ పని చేయకపోవడం వల్ల జరిగింది, లేదా ఏ పని ఎక్స్ట్రా చేయడం వల్ల జరిగింది. సో ఇఫ్ యూ ఫాలో ఎ ప్లాన్, అంటే ఈరోజు ఈ యాక్టివిటీస్ జరిగాయని మనం చూసుకున్నట్లయితే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రానిక్ సఫరర్స్ మైగ్రేన్, వాళ్ళు వర్క్ చేయలేరు, చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో కొంచెం టీడియస్గా అనిపించచ్చు, డైలీ డైరీ మెయింటైన్ చేయడం, యాక్టివిటీస్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం టీడియస్గా కొంచెం కష్టంగా అనిపించచ్చు, కానీ బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ స్టెప్ అండ్ వెరీ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. మనం ట్రిగ్గర్స్ కానీ ఐడెంటిఫై చేసాము అంటే దట్ గోస్ విత్ డిసిప్లిన్. మనం ఈ గంట నుంచి ఈ గంట వరకు ఏం చేసాం, ఈ గంట నుంచి ఒక్క ఆ టైంలో మనం నోట్ చేసుకున్నట్లయితే 1 మంత్ ఆర్ 2 మంత్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ట్రిగ్గర్స్. సో ఈ పని చేయడం వల్ల మనకు వచ్చింది, ఎస్. సో దాన్ని అవాయిడ్ చేసుకున్నట్లయితే మనం చాలా వరకు హెడ్ ఏక్ ఎపిసోడ్స్ అని తగ్గించుకోవచ్చు. సో దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్. నెక్స్ట్ థింగ్, ఐడెంటిఫికేషన్తో పాటు అవాయిడెన్స్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇట్ మే బి డిఫికల్ట్ పార్ట్. ఐడెంటిఫికేషన్ ఈజ్ డిఫికల్ట్, గుర్తుపట్టడం అసలు మన ట్రిగ్గర్ ఏందనేది కొంచెం డిఫికల్ట్ కావచ్చు, కానీ దాన్ని అరికట్టడం ఇంకా డిఫికల్ట్ కావచ్చు. బట్ యూ హ్యావ్ టు ఫాలో స్ట్రిక్ట్ థింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ అడిక్షన్ కొంతమందికి ఉంటుంది, మానలేరు కానీ మానాలి. అండ్ రెడ్ మీట్ కన్సంప్షన్, కొంతమందికి మటన్ అంతే కానీ ఇట్లా రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి మీట్ కూడా ట్రిగ్గర్ చేస్తుంది హెడేక్. సో ఇట్లాంటి వాళ్ళు దాన్ని తగ్గించుకోవాల్సి రావడము, లేకపోతే మానుకోవాల్సి రావడము. సో ఇట్లాంటి ఆ నెక్స్ట్ స్టెప్ అనేది కూడా డిఫికల్ట్ కావచ్చు, బట్ మనం దానికి స్టిక్ ఆన్ కావాలి, అవాయిడ్ చేసుకోవాలి. సో ఇవి రెండు ఫాలో అయినట్లయితే చాలా వరకు మనం ఈ హెడేక్ ఎపిసోడ్స్ అని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, హెడేక్ వచ్చినప్పుడు మనం వర్క్ మానుకోవడమో లేకపోతే అట్లా చేయలేము కాబట్టి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవును. సో దానికి మీరు అన్నట్టుగా పెయిన్ కిల్లర్స్, కొంతమంది చాలామంది మన దగ్గరకు వచ్చేవాళ్ళు డార్ట్ తీసుకుంటారు. డార్ట్లో కెఫీన్ ఉంటుంది కాబట్టి కొంతమందికి ఆ కెఫీన్ హెడేక్ తగ్గడం జరుగుతుంది అక్యూట్ ఎపిసోడ్స్కి. సో కొంతమందికి వేరియస్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ఇట్లాంటివి. సో మనం కూడా దానికి సజెస్ట్ చేస్తాం. సో ఏ అక్యూట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఎట్లాంటి స్టేజ్లో మీరు వేసుకోవాలి, ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని. కానీ మనకి రఫ్గా చెప్పాలి అంటే, నాట్ ఆల్ మెడికేషన్స్, మనం మైగ్రేన్కి యూజ్ చేసే చాలా మెడికేషన్స్, ఎస్పెషల్లీ ట్రిప్టాన్స్, ఈ సుమా ట్రిప్టాన్ కానీ రకరకాల ట్రిప్టాన్స్ ఉన్నాయి, లాంగ్ రన్లో అవి అంత మంచివి కాదు హెల్త్కి. నేను చూసింది ఏంటి అంటే, మనం చాలా కాషియస్గా చెప్తాం హెడేక్ వచ్చినప్పుడు ఎక్కువైనప్పుడు మాత్రమే వేసుకోండి అని. చాలామంది దాన్ని రెగ్యులర్గా వేసుకోవడం, ఎవ్రీడే వేసుకోవడం కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కాంట్ ఐడెంటిఫై, ఆ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ ఉండదు, దాని ఎరాడికేషన్ దాన్ని ఎట్లా అరికట్టాలో ఉండదు, హెడేక్ వస్తుంది వర్క్ చేసుకోవాలి. సో ఆ ఫ్రస్ట్రేషన్లో దే టేక్ ద టాబ్లెట్ బికాజ్ ఈజీ వే, హెడేక్ తగ్గుతుంది మనం పని చేసుకోవచ్చు అని. కానీ లాంగ్ రన్లో ఈ టాబ్లెట్స్ అనేవి అంత మంచివి కాదు, బికాజ్ మనం వెళ్ళే కొద్దీ మైగ్రేనియస్, మీరు అన్నట్టు ఏంటంటే దిట్స్ నాట్ ఎ షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్, 1 రోజులో 2 రోజులు పోయేది కాదు, కొంతమంది మైగ్రేన్ సంవత్సరాల నుంచి ఉంటుంది. సో ఇఫ్ దే యూజ్ దీస్ మెడికేషన్ అంటే మంత్స్ కానీ ఇయర్స్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే, దానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఈ మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు. అంటే నాట్ ఆల్ మైగ్రేన్ మెడిసిన్స్, ఈ ట్రిప్టాన్స్ ఎస్పెషల్లీ. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెడికేషన్ ట్రిప్టాన్సే హై మెడికేషన్లో, సో హై హెడేక్స్లో. సో ఇట్లాంటి వాళ్ళలో ఈ ట్రిప్టాన్స్ అనేది లాంగ్ టర్మ్ యూజ్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. అసలు అంటే అవాయిడెన్స్ అండ్ కొంత ట్రిగ్గర్స్ తెలుసుకుని వాటి నుంచి దూరంగా ఉండడం వల్ల పర్మనెంట్గా లేదు ఎపిసోడ్స్ బాగా తగ్గిపోవడం అంటూ జరుగుతుందండి మైగ్రేన్? డెఫినెట్గా జరుగుతుందండి. సో ఐ కెన్ సే 70-80% ఆఫ్ ద హెడేక్స్ కెన్ బి అవాయిడెడ్. కానీ కొంతమందిలో బ్యాడ్ లక్ ఏంటంటే ట్రిగ్గర్స్ కనపడకపోవచ్చు. సో మనం డైలీ చేసే యాక్టివిటీని ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ సమ్ ఇయర్స్ ఇట్ మే బికమ్ ఎ ట్రిగ్గర్. అండ్ మనం డైలీ ఆ టైం టేబుల్ అనేది ఫాలో చేయకపోవడం వల్ల, ఆ ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ కాకపోవడం వల్ల కూడా కొంతమందికి ఇట్ మే నాట్ బి పాసిబుల్. రైట్. అండ్ నెక్స్ట్ మనం చేసే మెడికేషన్ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం, థర్డ్ స్ట్రాటజీ. ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్లో ఎస్పెషల్లీ ఫర్ ద పీపుల్ హూ కెన్ నాట్ ఐడెంటిఫై ట్రిగ్గర్, హూ కెన్ నాట్ దిస్ థింగ్, వాళ్ళ కొన్ని మెడికేషన్స్ వీ ప్రిస్క్రైబ్ ముందు జాగ్రత్తగా డైలీ తీసుకున్నట్లయితే
ఇవి హెడేక్ ఎపిసోడ్స్ అనేవి తగ్గిస్తాయని. ఇక్కడ రెండు విషయాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మెడికేషన్లో. కొంతమంది ఒక 1 మంత్ ఒక 15 డేస్ తీసుకొని స్టాప్ చేసేస్తారు, మళ్ళీ హెడేక్స్ అనేది రీబౌండ్ హెడేక్స్ రావడం మొదలవుతాయి. సో వీ హ్యావ్ టు ఎస్కలేట్ ద మెడికేషన్. సో అట్లా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక కోర్స్ లాగా యూజ్ చేసుకోవాలి, మేబీ 3 మంత్స్ కానివ్వండి, 6 మంత్స్ కానివ్వండి. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే బాగానే ఉంది కదా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి ఏం పోతామని ఎక్కువ రోజులు వాడతారు. సో ఏ మెడికేషన్ అయినా ఇట్స్ నాట్ బి వెరీ లాంగ్, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. సో బట్ మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్ ఆర్ ఓకే. ఇదేంటంటే రెగ్యులర్గా ఫాలోఅప్ పెట్టుకోవడము, చూపించుకోవడం, హెడేక్ తగ్గుతున్నప్పుడు గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ మెడికేషన్, సో దట్ ఇండిపెండెంట్ అయిపోవడం, మెడిసిన్స్ లేకుండా అయిపోవడం అనేది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఎస్పెషల్లీ మైగ్రెయిన్ కానివ్వండి, ప్రైమరీ హెడేక్స్ మనం మాట్లాడుకున్నట్లయితే, వెయిట్. బాడీ వెయిట్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ప్రూవ్డ్ ఫ్యాక్టర్ టు కాజ్ హెడేక్ అండ్ టు రిడ్యూస్ హెడేక్ ఆల్సో. వెయిట్ రిడక్షన్ అయితే మిగతా మెడికేషన్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ వెయిట్ రిడక్షన్ గోస్ ఎ లాంగ్ వే. అండ్ ఈ హెడేక్ తగ్గడంలో వెయిట్ రిడక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న డైట్ ప్యాటర్న్స్ వల్ల కానివ్వండి, సిట్టింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కానివ్వండి. సో ఈ వెయిట్ గెయిన్ అనేది బాగా ప్రబలించింది సొసైటీలో మనం చూసినట్లయితే. ఒకప్పుడు మనకి ఇప్పుడు ఒబేసిటీ అనేది వీఆర్ రీచింగ్ వెస్టర్న్ లెవెల్స్, వెస్టర్నర్స్ ఎంత ఒబేజీ ఉండేవాళ్ళు అప్పుడు, అమెరికన్స్ అసలు సన్నగా ఉన్న వాళ్ళు కనిపించట్లేదండి రోడ్డు ఎక్కడైనా వెళ్తే. పాయింట్ నేను ఒప్పుకుంటాను. అంతకుముందు క్లాస్లో ఒకళ్ళు ఇద్దరు బండగా ఉంటే బండోడు అనేవాళ్ళం, ఇప్పుడు సన్నగా ఉండేవాడు కనపడలేదు. ఎగ్జాక్ట్లీ, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. బికాస్ చిన్నపిల్లల్లో కూడా దిస్ మిస్టేక్ ఆఫ్ అస్ అవర్ అస్ పేరెంట్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, నో ఎక్సర్సైజ్, నో ఎక్సర్సైజ్, నో ఎక్సర్సైజ్. పిల్లవాడు అడిగితే మనం నో అనేది ఇప్పుడు జనరేషన్లో మన పిల్లలకు నో అనేది చెప్పట్లేదు, ఎందుకంటే మనం గిల్టీగా ఎక్కువ పని చేసేస్తాం, టైం ఇవ్వం కాబట్టి. సో ఏదో ఒక ప్యాంపరింగ్ క్యాట్లు ఇచ్చేసి వీ ఫీల్ అవర్ సెల్ఫ్ హ్యాపీ, బట్ వీఆర్ డిస్ట్రాయింగ్ దెమ్.